హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ సంచలన ప్రకటన, ఆ నేతలకు భారీ శుభవార్త. ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీని సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా పార్టీలో ప్రధాన కార్యదర్శులు ముఖ్య విభాగాలకు బాధ్యతలను ప్రకటించారు. దువ్వాడ శ్రీను పైన వేటు వేశారు. ఇక ఇప్పుడు తాజాగా పార్టీకి చెందిన 15 అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో కీలక పదవుల్లోనూ మార్పులు జరగనున్నాయి. వైసీపీకి అనుబంధంగా ఉన్న మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను జగన్ నియమించారు. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నియమితులయ్యారు. అదేవిధంగా రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డికే మరోసారి జగన్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుని నియమించారు. రాష్ట్ర మైనారిటీసీఎల్ అధ్యక్షుడిగా ఖాదర్ భాషాకు బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. రాష్ట్ర మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్ నియమితులయ్యారు. రాష్ట్ర వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్కు జగన్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డి వ్యవహరించనున్నారు. రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్ రెడ్డిని నియమించారు. రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉషా పేరును జగన్ ప్రకటించారు. రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోసమరెడ్డి సునీల్, రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్ రాజు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా నారాయణమూర్తిని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఇద్దరు ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమిస్తూ జగన్ తన నిర్ణయం ప్రకటించారు. ఇక పార్టీలో ముఖ్య స్థానాలలో ఉన్న నేతల బాధ్యతల్లోనూ మార్పులు జరగనున్నాయి. ఆ తరువాత జిల్లా అధ్యక్షుల మార్పు దిశగా జగన్ కసరత్తు చేస్తున్నారు. కొన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల మార్పు పైన జగన్ నిర్ణయం తీసుకోనున్నారు.